కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. 2014-15లో సిఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన 495 కోట్ల నిధులను పొరపాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగిప్పించాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాదిలో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా పొరపాటున మొత్తం సిఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ నష్టపోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర, ఏపీ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి కూడా తీసుకువెళ్లిందన్నారు. 8 సంవత్సరాలు గడుస్తున్నా 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్మలా సీతారామన్ను కోరారు హరీష్.